ఈ దేశ ప్రజల్ని అందరినీ కాపాడుతాము. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరికీ ఆయన నిత్యం అందుబాటులో ఉండి ఆయన ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. ఆ స్వామిని దర్శించుకోవటం ఆనందంగా ఉంది. ఎన్నిసార్లు చూసినా కూడా అది తృప్తి తీరినటువంటి దివ్య దర్శనం స్వామి దర్శనం అండి. ఆ స్వామిని ఒక్కటే కోరుకున్నాను ఈరోజు. నేను కోరుకుందల్లా ఒక్కటే, మళ్ళీ 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ముఖ్యమంత్రిగా. అదేవిధంగా ప్రజలందరికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అమలవుతున్న ఎన్నో మంచి పనులతో పాటు ఇంకా ఎన్నో మంచి పనులు ఆయన వల్ల జరగాల్సి ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికే, పోర్టులు కానివ్వండి, అదేవిధంగా మెడికల్ కాలేజీలు కానివ్వండి, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక సంస్థలు కానివ్వండి, మరి మిగిలినటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి మొన్ననే మనం చూసాం కదా పెట్టుబడిదారు సదస్సును కూడా, ఆ విధంగా వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్ళగలిగిన ఏకైక సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన ఆ ప్రజలందరూ మరి ఆ చల్లని పరిపాలనలో సుఖంగా ఉన్నారు పేద వర్గాలంతా. మళ్ళీ ఆయన పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ స్వామివారు కూడా ఆశీస్సులు ఇచ్చి ఎప్పుడైనా సరే ఈ దుర్మార్గుల్ని ప్రజల నుంచి దూరంగా తరిమేయాలని స్వామివారికి దండం పెట్టుకున్నారు. నాకు వద్దని చెప్పేశాను నేను నిజంగా కూడా. ఎందుకంటే నేను లాస్ట్ టైమే అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కంటెస్ట్ చేస్తారమ్మా అంటే వద్దు బాబు ఆ ఇంట్రెస్ట్ లేదు నాకు, నేను ఇలాగ నాకు నచ్చింది ఇచ్చారు మీరు చాలా సంతోషంగా ఉన్నాను. నేను నిజంగా దీంట్లో మంచి సేవ చేసుకున్నాను. భాషా సేవ అకాడమీని బాగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. మరి ఎన్నో పుస్తకాలు పిల్లలకు కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉన్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా సకాలంలో అందించి ఇచ్చాము మేము. చాలా హ్యాపీగా ఉంది నాకు నా ఇది మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ గౌరవానికి ఆయనకి మరొకసారి నా ధన్యవాదాలు. అందుకే అట్లాంటి చల్లటి పరిపాలకుడు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఒక్కటే నేను. పెట్టదాన్ని